చంద్రబాబు రిమాండ్ పిటిషన్ కొట్టివేతపై ప్రభుత్వం వారం రోజుల సమయం కోరడం సాగదీతలో భాగమేనని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోలేక ఎందుకు డొంకతిరుకుడుగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో నూకలు చెల్లినందున ఎన్నికల్ని ఎదుర్కోలేక చేసే పిరికి పంద చర్యలుగా అభివర్ణించారు. కోర్టులో వాదనలు వినాలి, రిమాండ్ ఇస్ ఇల్లీగల్, పైగా అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టులో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం, అలాగే ఇతర ప్రొసీజర్ల ఆస్పెక్ట్స్ ఫాలో కాలేదు కనుక వినాలని చెప్పేసి మా తరఫున వాదనలు జరిగినాయి. వాళ్ళేమో టైం డ్రాగ్ ఆన్ చేయాలని చెప్పి టైం అడిగారు. అయితే వాళ్ళు కౌంటర్ వేస్తామని టైం తీసుకున్నారు. కౌంటర్కి ఆర్గ్యుమెంట్స్కి అన్నిటి కలిపి మళ్ళీ రేపు మంగళవారం నాటికి వాయిదా వేయడం జరిగింది. శని ఆది సోమ సెలవులు కనుక మరుసటి మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం నాడు ఈ క్వాష్ పిటిషన్, అప్పటి వరకు కింద కోర్టులో చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకి ఇమ్మని పిటిషన్ పెట్టారు. ఆ కస్టడీ పిటిషన్ వినకుండా, అది తేలే వరకు ఇది కస్టడీ పిటిషన్ వినకుండా దాని మీద కూడా స్టే గ్రాంట్ చేశారు. స్టే అంటే అక్కడ అప్పటి వరకు వినొద్దని ఆ కస్టడీ పిటిషను, ముందు ఈ క్వాష్ పిటిషన్ మీద వాళ్ళు టైం అడిగారు కాబట్టి అప్పటి వరకు కొంత టైం ఇచ్చి మంగళవారం నాడు వినటానికి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏది ఏమైనా న్యాయ ప్రక్రియను కూడా ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. ఆ న్యాయ ప్రక్రియలో కేసులు పెట్టారు, సరే అది దురుద్దేశంతో కావాలని చెప్పి, ఆయన జైలు పక్షి కాబట్టి ఈయన్ని కూడా జైలు పక్షి అని ముద్ర వేయాలనే దురుద్దేశంతో పెట్టారు. దాన్ని మేము న్యాయపరంగా కూడా ఎదుర్కొంటున్నాం. కానీ న్యాయ ప్రక్రియను కూడా అపహాస్యం చేసే విధంగా చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనిలో కూడా కక్షపూరితమైనటువంటి వైఖరి కనబడుతున్నది, ఒక పగ సాధింపు ధోరణి కనబడుతున్నది. ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా మిస్యూజ్ చేయబడుతున్నాయి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వారి కింద ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చాలామంది ఆ రకంగా వ్యవహరించడం అనేటటువంటి దురదృష్టకరమైన పరిణామం. నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణులు జరగలేదు. వ్యక్తిగతమైనటువంటి పగ, ఒక కక్షపూరితమైనటువంటి ద్వేషం, ఇవన్నీ కూడా డెవలప్ చేసి ప్రజలను పక్కదారి పట్టించడం ఒక భాగం అయితే, ఇవన్నీ చేసుకుంటా ప్రతిపక్షాలను, ఇదంతా ఎందుకు వస్తుందంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలలో ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిచే సత్తా లేక చేసేటటువంటి చర్యలు.